కోవిడ్ 19 ప్రభావం కారణంగా కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్కులు ధరించాలని సాపిడ్ ఆర్గనైజేషన్ తరపున 500 మాస్కులను డైరెక్టర్ మీరా కాడర్ వైఎస్ఆర్ నగర్ లో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టాఫ్ మేనేజర్ బిందు ఉరిదాస్, లక్ష్మీ, శాలిని, జావిత్, జవహర్ నగర మహిళా ఉపాధ్యక్షురాలు, కాలనీ నివాసులు తదితరులు పాల్గొన్నారు. నీళ్ళు గురించి నీళ్ళు పంచుతున్నాం, నీళ్ళు కూడా ట్యాంకర్లతోని పోపిస్తున్నాము. ఇప్పుడు బోర్లు కూడా ఖరాబ్ అయినా ఎవరు పట్టించుకుంటలేరు, దానికి కూడా అడుగుతున్నాము. అన్నీ చేపిస్తున్నాం కానీ ఇక్కడ వాళ్ళకు నీళ్ళు అందుతలేవు, అసలు మంచి నీళ్ళు లేవు, బోర్ నీళ్ళు కూడా అందుతలేవు. కొద్దిగా సమస్య నుంచి అందరూ ఆలోచించి కొద్దిగా నీళ్ళ గురించి పట్టించుకోవాలి. ఇక్కడ నిరుపేదలు ఉన్నారు అందరూ. అట్లనే రోడ్లు కూడా బాగా లేవు, వర్షం వస్తే అసలు నడవడానికి లేదు, కింద పడుతున్నారు అందరూ. కొద్ది అందరూ ఆలోచించుకొని కొద్ది బస్సులు వైఎస్ఆర్ నందమూరి నగర్ నుంచి కొద్దిగా పట్టించుకోవాలి అందరూ. నేను అందరినీ కోరుకుంటున్నా. మన ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సందర్భంలో మేము సాఫిట్ సంస్థ వారు ఆధ్వర్యంలో నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్లో పేద ప్రజలకు మాస్కులు వేయి పంచడం జరిగింది. గతంలో రేషన్ బియ్యము ప్లస్ మనకు మౌలిక వాళ్ళకి ఏవైతే సదుపాయాలు ఉన్నో, నూనె వాళ్ళకు దిన సరుకులు ఏవైతున్నాయో ప్రతిదీ అందించడం జరిగింది. గతమేమో ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో జవహర్ నగర్, వైఎస్ఆర్ నగర్, నందమూరి నగర్ ప్రాంతంలో ఉంటూ మేడ్చల్ డిస్టిక్ట్ మల్కాజ్గిరి కాలనీలో ఉంటూ మేము ఎన్నో సమస్యలకు ఎదుర్కొంటూనే ఉన్నాం. మా పేద ప్రజల సమస్యలు ఎంతో ముఖ్యమంత్రులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు మా గోడు వినిపించుకుంటూనే ఉన్నాం. అయినా కానీ మా మమ్మల్ని పట్టించుకున్న పాపాన్ని కోరు. ఎందుకంటే ఓటు బ్యాంక్ అనే మనం గుర్తిస్తారు కానీ మా సమస్యలను మాత్రం ఏది పట్టించుకుంటారు. మాకు సాఫిట్ సంస్థ వాళ్ళు గత 15 సంవత్సరాల నుంచి అండదండగా ఉండి బోర్లు వేపిస్తున్నారు, దోమల తెరలు పంచుతారు, రేషన్ పంచుతారు, పింఛన్లు, మరుగుదొడ్లు, మాకు మహిళా కమిటీయాలు, ఇలాంటి నిర్మాణాలలో వాళ్ళు మాకు ముందుగుండి ఎన్నో సహకారాలు చేస్తున్నారు. మా కాలనీ వాసులకు మాకు సమంత దూరం ఈ కోవిడ్ మహమ్మారి ఏదైతే ఉన్నదో దానికి సమంత దూరంలో మేము ఉండి ప్రతిరోజు మా కాలనీలో నిర్బంధాన్ని మేము పాటించుకుంటూ ఇట మా జీవన ఉపాధి గడిపించుకుంటాం. చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించాలి, టీఆర్ఎస్ ప్రభుత్వంలో గుర్తించి మాలో సాధకవాదకులు ఏమున్నా కానీ మాకు ఈ మీడియా మిత్రుల ద్వారానే మీ దాకా పోతుందని మేము మీడియా మిత్రులను ఇట మా సహృదయంగా కోరుకుంటున్నాం. ఏంటంటే మా సమస్యలను వాళ్ళ దాకా చేరవేర్చి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. మా బస్తీ ప్రజల తరఫు నుంచి, మా టోటల్గా ఇక్కడున్న ప్రజానీకం తరఫు నుంచి గిట నేను తెలంగాణ నవ సమాజ రాష్ట్ర సంస్థ తరఫు నుంచి ప్రధాన కార్యదర్శిగా నేను ఏ సమస్యకైనా ముందుంటానని, ప్రజల తరఫున నేను ముందుకొస్తానని నేను మాటిచ్చి తెలుపుకుంటున్నాను.